హాయ్ ఫ్రెండ్స్, మన అనంత విశ్వంలో ఎన్నో అంత చిక్కని రహస్యాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. బ్లాక్ హోల్స్ని మన తెలుగు భాషలో కృష్ణబెల్లాలు అని అంటారు. బ్లాక్ హోల్స్ బ్లాక్గా ఉంటాయనుకుంటే పొరపడినట్లే. అసలు బ్లాక్ హోల్స్ని మనం చూడలేము. సాధారణంగా మనం ఏదైనా వస్తువును చూడాలంటే కాంతి ఆ వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరితేనే మనం చూడగలము. కానీ బ్లాక్ హోల్స్ ఏకంగా కాంతిని కూడా వాటి లోపలికి ఆకర్షించుకుంటాయి. అందుకే మనం బ్లాక్ హోల్స్ని చూడలేము. అయితే ఈ బ్లాక్ హోల్స్కి చాలా ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. దీనివల్ల బ్లాక్ హోల్స్ దగ్గర టైం చాలా స్లోగా గడుస్తుంది. ఈ వీడియోలో బ్లాక్ హోల్స్ గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న గమనిక. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా బ్లాక్ హోల్స్ మూడు రకాలు: ప్రైమోడియల్ బ్లాక్ హోల్స్, స్టెల్లార్ బ్లాక్ హోల్స్, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ప్రైమోడియల్ బ్లాక్ హోల్స్ అనేవి చాలా చిన్నవి. ఎంత చిన్నవంటే ఒక యాటమ్ సైజులో ఉంటాయి, కానీ ఒక పర్వతమంత బరువుని కలిగి ఉంటాయి. స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అనేవి మన సూర్యునితో పోలిస్తే 20 రెట్లు పెద్దగా ఉంటాయి. మన పాలపుంత గ్యాలక్సీలో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చివరిది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దవి. మన సూర్యునితో పోలిస్తే 10 లక్షల రెట్లు పెద్దగా ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ అనేవి చాలా ఎనర్జీని విడుదల చేస్తాయి. వీటిని ఎనర్జీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటారు. అందుకే బ్లాక్ హోల్స్ వాటి చుట్టుపక్కన ఉన్న వస్తువులని చాలా వేగంగా ఆకర్షిస్తాయి. బ్లాక్ హోల్స్ వాటి నిర్మాణం పరంగా చాలా పెద్దవి. సగటుగా ఒక బ్లాక్ హోల్ వ్యాసం సుమారు 7800 కోట్ల మైళ్ళు ఉంటుంది. అంటే మన సోలార్ సిస్టమ్ సైజులో 40% ఉంటాయి. కేవలం మన పాలపుంత గ్యాలక్సీలోనే 10 కోట్ల స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం, ఉదాహరణకి ఒక వ్యక్తి బ్లాక్ హోల్లోకి పడిపోతున్నాడు అనుకుందాం. అలాగే ఇంకో వ్యక్తి అతన్ని చూస్తున్నాడు అనుకుందాం. అయితే ఈ వ్యక్తి దగ్గర కన్నా ఇతని దగ్గర టైం చాలా స్లోగా గడుస్తుంది. అలాగే ఈ వ్యక్తి చాలా వేగంగా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడు. అంటే వేగం పెరిగే కొద్దీ టైం స్లోగా గడుస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్స్రే ఆస్ట్రానమీ కనిపెట్టినంత వరకు బ్లాక్ హోల్స్ని కనిపెట్టలేదు. 1960లో ఎక్స్రే ఆస్ట్రానమీ పద్ధతిని వాడి మొట్టమొదటిసారిగా బ్లాక్ హోల్ని కనిపెట్టారు. దీని పేరు సిగ్నస్ X1. బ్లాక్ హోల్స్ అనేవి కొత్త గ్యాలక్సీస్ని తయారు చేయడంలో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ బ్లాక్ హోల్స్లో ఏ భాగం గ్యాలక్సీస్ని తయారు చేయగలుగుతుందో శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అంచు చిక్కడం లేదు. మన భూమికి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ పేరు యూనికార్న్. కాకపోతే దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే ఇది మనకి 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒకవేళ చాలా సంవత్సరాల వరకు బ్లాక్ హోల్స్ లోపలికి ఏమీ వెళ్లకుండా ఉంటే ఒక రేడియేషన్ కారణంగా ఆ బ్లాక్ హోల్స్ ఆవిరైపోతాయి. ఆ రేడియేషన్ని హాకింగ్ రేడియేషన్ అని అంటారు. బ్లాక్ హోల్స్ గురించి ఇప్పటి వరకు చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. ఈవెంట్ హారిజన్, ట్రెజర్ ఐలాండ్, సూపర్ మ్యాన్, బ్యాటిల్ స్టార్ గెలాక్టిక్ వంటి సినిమాల్లో బ్లాక్ హోల్స్ గురించి వివరించారు. బ్లాక్ హోల్స్ని ఇప్పటి వరకు ఎవ్వరూ స్పష్టంగా చూడలేదు. బ్లాక్ హోల్స్ లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ బ్లాక్ హోల్స్ ఈ ఆకారంలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు ఎలా చెప్పగలుగుతున్నారో వారికే అర్థం కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి ఫ్యాక్ట్స్ బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి.